Mas agora eu... స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై ఉత్కంఠ వేడి. ఈరోజు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన కవిత అనారోగ్య కారణాల వల్ల ఈరోజు హాజరు కాలేనని మరో రోజు హాజరవుతానని తన ప్రతినిధితో ఈడీకి లేఖ పంపించింది. ఈ లేఖను పరిశీలించిన అధికారులకు ఆమె విజ్ఞప్తి సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో కవితకు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు 16న మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. అయితే అనారోగ్య కారణాల వల్ల రాలేనని కవిత ఈడీ లేఖలో రాసిన నేపథ్యంలో మరో తేదీని విచారణకు రావాలని ఈడీ తాజాగా నోటీసులు ఇచ్చింది. దీంతో కవిత ఈడీ విచారణపై సస్పెన్స్ వీడింది. ఇక మరోవైపు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రులు హైదరాబాద్ తిరిగి చేరుకున్నారు.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తాడు. శ్రీరామ్, చెప్పండి, దీన్ని ఏ కోణంగా మనం పరిగణించవచ్చు? 16న రావాల్సి వెళ్లాల్సిన ఈడీ విచారణ జరగలేదు, ఆమె అనారోగ్య కారణాల వల్ల దీన్ని నిర్బంధించారు. మరి 20కి ఈడీ అధికారులు ఆమెను రమ్మని చెప్పారు, అప్పుడైనా వెళ్తారా లేదంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, పిటిషన్ తోసిపుచ్చారు సుప్రీంకోర్టు వాళ్ళు, ఏ విధంగా దీన్ని పరిగణించవచ్చు? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కుంభకోణంలో ఈడీ విచారణ ముమ్మరం చేపట్టింది. అందులో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈరోజు ఈ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈడీకి వ్యతిరేకంగా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో భాగంగా ఈ అధికారులు థర్డ్ డిగ్రీని ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు, తీవ్రమైన బలవత్తు చర్యలకు పాల్పడుతున్నారని వారి తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో ఈ కేసుకు సంబంధించిన సాక్షిగా ఉన్నటువంటి చందన్ రెడ్డిని కూడా విచక్షణ రహితంగా కొట్టి ఆ థర్డ్ డిగ్రీని ఉపయోగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈడీ అధికారులు అప్పుడు ఆధారాలు ఇచ్చేలా సాక్ష్యాలను ఈడీ అధికారులు బెదిరిస్తున్నారని, లేదా తమ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈరోజు కవిత అనారోగ్య కారణాల పరిస్థితుల వల్ల ఈడీ అధికార కార్యాలయానికి వెళ్ళలేదు విచారణకు. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి ద్వారా ఈడీ అధికారులకు లేఖ పంపారు. ఈరోజు అనారోగ్యం కారణం వల్ల కవిత హాజరు కాలేకపోతున్నారు, తదుపరి విచారణ నిమిత్తం హాజరవుతామని చెప్పి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ముందుగా ఈడీ అధికారులు ఖచ్చితంగా ఈరోజు ఆ యొక్క దర్యాప్తులో భాగంగా కంపల్సరీ రావాలని చెప్పి చెప్పారు. రావడానికి కుదరదు అని చెప్పేసి కవిత ఆఫీస్ నుంచి ఆ లేఖలో పేర్కొనడం వలన ఈ అధికారులు కొంత తగ్గారనేసి మనం చెప్పుకోవచ్చు. 20 విచారణకు 20 తేదీ రావాలని చెప్పేసి అధికారులు కోరుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే కవిత ఇతర మంత్రులు, టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణంగా బయలుదేరారని చెప్పేసి తెలుస్తున్న సమాచారం. థ్యాంక్ యూ శ్రీరామ్.